ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు భీష్మ ఏకాదశి రోజున ఈ రంగు చీర కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం, అప్పులు, కష్టాలు అన్నీ తొలగిపోయి ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రేపు భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ రంగు చీర కట్టుకుంటారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అవుతారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటాం. ఈ భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఈ జయ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది. కావున దీనినే మనం విష్ణు సహస్రనామం జయంతి అని కూడా అంటాం. ఈ భీష్మ ఏకాదశి మనకి ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం రోజున వచ్చింది. ఈ భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైన రోజండి. అటువంటి పవిత్రమైన ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ రంగు చీరని కట్టుకొని లక్ష్మీనారాయణను పూజిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ పవిత్ర కథను విని వాళ్ల బంధువుల చేత వినిపిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఆ పవిత్ర కథను తెలుసుకుని ఏ రంగు చీర ధరించాలి అనేది తెలుసుకుందాం. రథసప్తమి తరువాత వచ్చేది భీష్మాష్టమి. ఆ తరువాత రోజు వచ్చేది భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని, మాఘశుద్ధ ఏకాదశి అని అంటారు. జయ ఏకాదశి రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో తప్పక విజయం తథ్యమని మన పురాణాలు వివరిస్తున్నాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు, దాని యొక్క విశిష్టత ఏమిటి, దానిని ఏ విధంగా ఆచరించాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్తాడు. ఓ ధర్మరాజా, మాఘశుద్ధ ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. అన్ని ఏకాదశుల వలె జయ ఏకాదశి కూడా సమస్త పాపాలను పోగొడుతుంది. ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో జయ ఏకాదశి వ్రతాన్ని చేసి ఈ జయ ఏకాదశి వ్రత కథను వింటారో అలాంటి వారు 100 కోట్ల కల్పముల వరకు వైకుంఠంలో ఆనందంగా జీవిస్తారు. జయ ఏకాదశి వ్రత కథ మహత్యాన్ని విన్నా, చెప్పినా, చదివినా 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం రావడంతో పాటు సమస్త పాపాలు పోతాయి. ఈ జయ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక వ్రత కథ ఉన్నది, వివరిస్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తాడు. ఓ ధర్మరాజా, పూర్వం నందనవనంలో ఇంద్రుని ఎదుట గంధర్వులు నాట్యం చేస్తూ ఉంటారు. ఆ సభలో పుష్పవతి మరియు మల్యవంతుడు ఒకరిని చూసి ఒకరు ఆకర్షితులై శృతి తప్పి పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఇది గమనించిన ఇంద్రుడు వారిని పిశాచాలుగా బ్రతకమని శపిస్తాడు. ఆ విధంగా వాళ్ళు పిశాచాలుగా బ్రతుకుతూ దొరికింది తింటూ జీవిస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనొక ఏకాదశి రోజున వారికి తినడానికి ఏమీ దొరకలేదు. పైగా ఆ రోజు చలి విపరీతంగా ఉండటం వలన ఒక చెట్టు మొదట్లో కూర్చొని నిద్రపోకుండా ఆ రాత్రంతా ఉణుకుతూ బ్రతికారు. తరువాత రోజు ఉదయం, సూర్యోదయం తరువాత దొరికిన పండ్లను తిన్నారు. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ చేసినట్లు అయింది. ఈ ఉపవాసం, జాగరణ పుణ్యఫలం వలన వారు తిరిగి గంధర్వులుగా మారి స్వర్గలోకం పోతారు. కాబట్టి ధర్మరాజా, ఈ జయ ఏకాదశి వ్రతం ఎంతో మహిమ కలిగినది. జయ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే బ్రహ్మహత్య వల్ల కలిగే దోషం కూడా పోతుంది. అంతేకాదు, ఎవరైతే ఈ రోజు జయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త దానాలు చేసినట్లే, సమస్త యజ్ఞాలు చేసినట్లే. ఈ రోజు జాగరణ, ఉపవాసం చేస్తే సమస్త తీర్థముల్లో స్నానం చేసినంత పుణ్యం. మనిషిలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారు పుణ్యలోకాలను పొందుతారు. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి వారైనా సరే వారి పాపాలు అన్నీ పోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజు ఏమీ చేయలేని వారు కనీసం శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరానని
అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల శుభాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలా ఈరోజు చేసిన వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జయ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవడానికి ఒక కారణం ఉంది. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మాఘశుద్ధ అష్టమి నాడు తుది శ్వాస విడిచాడు. అప్పటి నుండి ఈ రోజును భీష్మాష్టమిగా జరుపుకుంటారు. భీష్మునికి గుర్తుగా శ్రీకృష్ణుడు ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టాడు. అప్పటి నుండి మనం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. ఈ రోజున భీష్ముని తలుచుకుని భీష్మునికి తర్పణం వదిలితే అప్పులు కష్టాలు దరిద్రం అంతా పోయి కుబేరులు అవ్వడం ఖాయం. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పంచవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అయిపోతుందో అనే సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు భీష్ముడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్న ఉత్తర పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకున్నాడు. మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు. భీష్ముణ్ణి తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారు. ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని విష్ణు సహస్రనామ జయంతి అని పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు. భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యాదగిరి గుట్ట, భద్రాచలం సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈ రోజు కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున పఠిస్తే విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు. మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. ఈ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు చీరను ధరించి విష్ణుమూర్తిని పసుపు రంగు పువ్వులతో ఆరాధించాలి. ఈ విధంగా ఎవరైతే రేపు బుధవారం భీష్మ ఏకాదశి రోజున పసుపు రంగు చీర ధరించి పసుపు రంగు పువ్వులతో లక్ష్మీనారాయణను ఆరాధిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్లకి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. కావున మీరు కూడా ఈ విధంగా చేసి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో అలాగే చదువుతారో చెప్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున ఈ పవిత్ర కథను మీరు విని మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా వినిపించండి. ఈ విధంగా చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.